हरि मित्रस्य शरणं भवत्वर्यमा शरणं इन्द्रो बृहस्पति शरणं विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि पदं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति 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 मन सृष्टि निर्माण भूगोल तालूक परिभ्रमण एट्लांटि शक्तुल तालूक समूह वल भूमि अंत इला निबड़ी चुप्कना मन आदिशेषुड़े ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. భూదేవ్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ పోల్స్ అంటే ఏంటి, సౌత్ పోల్ అంటే ఏంటి, నార్త్ పోల్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పుకున్నాము. దేవతల గురించి కూడా మనం చెప్పుకున్నాము. ముఖ్యంగా భూదేవి ఆదిశేషుడు తాలూకు సింబాలిక్ మీనింగ్ కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్, ఇంకనూ గంధర్వులు, విద్యాధరులు, చారణులు, సాధ్యులు, రాక్షసులు, రాక్షసులు కాదు రాక్షసులు, యక్షులు, వరగులు, నాగులు అను లోకములకు అధిపతులు కూడా చతుర్ముఖ బ్రాహ్మణుండియే ఉద్భవించరు. ఈ ఎవరికైనా చెప్పే వాళ్ళ అధిపతులు కూడా బ్రాహ్మణు నుంచే పుట్టారట, బ్రాకెట్లో మాస్టర్ చెప్తున్నారు. గంధర్వులు అనగా తాళలయాత్మకమైన విద్య నెరిగిన వారు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు గుండె కొట్టుకున్నట వారి వల్లనే మనము సంగీత విద్యను గుర్తించుటకును సంగీతము నేర్చుటకు అధిపతులు మనలో పనిచేయు గంధర్వులు అనబడే దేవతలే. గంధర్వులు అంటే ఎవరంటే చెప్తున్నారు మాస్టర్ గారు, తాళలయాత్మకమైన విద్య తెలిగిన వారు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో గుండె కొట్టుకుంటా వారి వల్లనే తాళలయాత్మకములని ముందు చెప్పిన తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసలు గుండె కొట్టుకుంటా వారి వల్లనే సుమా అని చెప్పినప్పుడు మనమే అర్థం చేసుకోవాలంటే సింపుల్గా చాలా మాట దేని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి, హృదయ స్పందనలు కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు కానీ తాళలయాత్మకంగా ఉన్నంతసేపే మానవుడు ఆరోగ్యంగా ఉంటాడు, మనస్సు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. ఎట్లాగైతే ఒక మంచి గాయకుడు గానం చేస్తున్నప్పుడు తాళం కానీ లయ కానీ తప్పదు, మంచి నృత్యకారుడు నృత్యం చేస్తున్నప్పుడు కూడా తాళము లయ రెండు కూడా తప్పవు. తాళము లయ తప్పనటువంటి సంగీతం కానీ నృత్యం కానీ అవి సంగీతభరితంగా ఆహ్లాదంగా ఉంటాయి. దాన్ని మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా హృదయ స్పందనలు కూడా అధిపతులైనటువంటి వాళ్ళు గంధర్వులుగా చెప్తున్నారు కాబట్టి తాళయాత్మక స్వరూపులు కాబట్టి వాటిని కూడా మనం తాళయాత్మకంగానే ఏర్పాటు చేసుకోవాలి. అదే ప్రాణాయామం తాలూకు పరమ ప్రయోజనం. అందుకే హఠయోగ సాధనా మార్గంలో ప్రాణాయామ ప్రక్రియలు వేరుగా ఉంటాయి, రాజయోగ మార్గంలో ప్రాణాయామ ప్రక్రియలు వేరుగా ఉంటాయి. పతంజలి మహర్షి కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కానీ ఎక్కడ కూడా ప్రాణాయామ ప్రక్రియలని వేరువేరుగా వాళ్ళు చెప్పలేదు. ప్రాణాపానో సమాయుక్త ఇట్లా వాళ్ళు చెప్పే ప్రాణాన్ని అపానంలో అపానాన్ని ప్రాణంలో హుతం చేయాలి ఇట్లాంటి భావాలు చెప్పారు తప్ప వాళ్ళు ఈ మనం అనుకుంటున్నటువంటి నాడీ సాధన ప్రాణాయామం కానీ లేకపోతే అనులోమ విలోమ ప్రాణాయామం కానీ భస్త్రికలు కపాలపాతలు శీతలీలు శీతకారాలు ఇవేవి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకు, శ్వాసలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటటువంటి తల లయాత్మకంగా ఉండాలి, లయబద్ధంగా ఉండాలి. అది ఇంపార్టెంట్. అందుకే మిగతా ప్రాణాయామ ప్రక్రియలు మనం వేరువేరు ప్రయోజనాల గురించి, వేరువేరు ప్రయోజనాలు అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రాణాయామాలు కానీ మిగతా ప్రయోజనాలకు సంబంధించిన ప్రాణాయామాలు కానీ అవి వేరువేరు ప్రయోజనాలకు సంబంధించిన ప్రాణాయామాలు తప్ప సాంప్రదాయమైనటువంటి విధానంలో నెమ్మదిగా గాలి పీల్చుకోవటం, నెమ్మదిగా గాలి వదలటం,
మాస్టర్ గారు అందుకే స్లో సాఫ్ట్ అండ్ యూనిఫామ్ అంటారు, స్లో సాఫ్ట్ అండ్ యూనిఫామ్ అంటారు శ్వాసం. కుంభకాలు ఏవి లేకుండా గాలి పీల్చుకోవటం, గాలి నెమ్మదిగా బయటకు వదలటం. గాలి పీల్చుకుని గాలి బయటకు వదులుతున్నప్పుడు మనస్సు ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మాత్రమే మనస్సు ఉండేటట్టుగా మనం చేసుకోవటం. మధ్యలో అదే స్పందనలను మనం వింటూ ఉండటం. ఇది ప్రాక్టీస్ చేస్తుంటే సరిపోతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మనసు పెట్టి మనస్సును క్రమంగా క్రమంగా శ్వాసలకు దగ్గరికి తీసుకెళ్తూ ఆ శ్వాసల తాలూ గమనాన్ని మనం గమనించుకుంటూ ఏ స్పందనాత్మకమైనటువంటి విధానం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయో వాటిని గమనించి అబ్జర్వ్ చేసుకుంటూ హృదయ స్పందనల మీద మనసు పెట్టినప్పుడు అడ్జస్ట్మెంట్స్ ఆటోమేటిక్గా జరుగుతాయి. అప్పుడు ఏమవుతుంది తెలుసా, అవి రెండు కూడా మళ్ళీ సామ్యమైనటువంటి స్థితిలోకి వస్తాయి, అవి అలైన్మెంట్ అనేది కుదురుతుంది. మాస్టర్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉచ్ఛ్వాసము నిశ్వాసం సంబంధం భార్యాభర్తల సంబంధం లాంటి సంబంధం చెప్తారు. అంటే మరి భార్యాభర్తలు మేము పోటాడుకుంటున్నాము అని అంటే అలాంటి పోలికలు ఇక్కడ తీసుకురాకూడదు. అన్యోన్యమైనటువంటి దాంపత్యంలో ఒక భార్యాభర్త అనేటటువంటి సంబంధం, భారతీయుల సంబంధం ఎలా ఉంటుందో అట్లా ఉంటుందో సమాధానం చెప్తారు. అట్లాగే ఇది ఒక సంగీతం సమాధానం చెప్తారు. సంగీతం ఒక పాట వింటున్నప్పుడు ఎంత ఆనందిస్తామో, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సక్రమంగా పనిచేస్తున్నప్పుడు ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ నడుస్తున్నప్పుడు అక్కడ తాళం లయ ఉంటుంది సమాధానం చెప్తున్నారు. అది మనకు ఉన్నప్పుడు అక్కడ మనం ప్రాణాయామాన్ని ప్రక్రియగా చేయకూడదు. అది ఒక సాధనగా ప్రత్యేకంగా ఇది ఒక సాధన మార్గం అనుకోవడానికి లేదు. దాంతోపాటు మనం జీవించాలి, దాన్ని మనం ఎంజాయ్ చేయగలగాలి. గాలి పీల్చుకోవడానికి ఎంజాయ్ చేయాలి, గాలి వదలటానికి కూడా ఎంజాయ్ చేయాలి. ఆ హృదయ స్పందనలను వింటూ ఎంజాయ్ చేయగలగాలి, ఆనందాన్ని పొందగలగాలి. అది ప్రాణాయామాన్ని చేసే విధానం. మిగతా ప్రాణాయామ ప్రక్రియలు ఉన్నాయి కదా, ఆ ప్రక్రియ దీనికి సంబంధం లేదు. ఇది ఇది మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి. గాలి పీల్చుకోవడం మన చుట్టూ ఉన్న స్పేస్లో అంతా స్పేసే. బయట అంతా స్పేస్ ఉంది, లోపలంతా స్పేస్ ఉన్నది. బయట ఉండే స్పేస్కి లోపల ఉండే స్పేస్కి మధ్య మానవ శరీరం అనేది ఉంటుంది. ఆ స్పేస్లో ప్రాణశక్తి అంతా తీసుకుంటున్నట్టుగా ఒక మంచి భావన చేసి మళ్ళీ మనలో ఉంచి ప్రాణశక్తి ఏదైతే మనం విశ్వాసంగా బయటకు వెళ్తుందో మనంతా మళ్ళీ వెళ్ళి ఆయిల్లో వెళ్ళిపోతున్నట్టుగా, ఆయిల్ నుంచి బయటకు వస్తున్నట్టుగా, ఆయిల్ నుంచి వెళ్తున్నట్టుగా. ఈ సాధనం చూసారా, ఎవరైతే దీన్ని చాలా ఇక్కడ చాలా సీరియస్గా చాలా గంభీరంగా చాలా గొప్పగా ఈ పదాలే ఉపయోగించకూడదు. చాలా హాయిగా ఈ ప్రాణాయామం హాయిగా ఈ ప్రక్రియను మనం చేయాలి. ప్రాణాయామం అనే పేరు కూడా పెట్టక్కర్లేదండి. ప్రాణాయామం అనే పేరు పెడితే ఇది ఒక సిస్టమ్ అనేటటువంటి టెక్నికల్ వర్డ్ అయిపోతుంది. ప్రాణాయామం అనే పేరు కూడా పెట్టకూడదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించుకుంటూ ఉన్నట్టు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస మీద శ్వాస అనేది మనం పెట్టుకుంటాం. వాటితో కలిసి మనం జీవించటం, హృదయ స్పందనతో కలిసి మనం జీవించడం. ఎంతసేపు అయినా అలా కూర్చోగలగటం, ఎంతసేపు కూర్చుంటే ఆనందాన్ని మనం పొందగలగాలి. ఒక 15 నిమిషాలు కూర్చోగానే మనకు విసుగు వచ్చింది అనుకోండి, మన ఆనందాన్ని పొందట్లేంటి లెక్క. అప్పుడు ఆ ప్రజ్ఞలు మేల్కో. ఇది ఇక్కడ చెప్పారు, చాలా మాటలు చెప్పుకున్నది, మళ్ళీ ఒక మాట మనం చెప్పుకున్నాం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు గుండె కొట్టుకోట వారి వల్లనే మనము సంగీత విద్యను గుర్తించటకును సంగీతం నేర్చుటకు అధిపతులు మనలో పనిచేయ గంధర్వులు అనబడి దేవతలే. అది నేర్చుకోవడం కానీ గుర్తించడం రెండు కూడా ఒకటే. సంగీతం విని ఆనందించడం, ఆ సంగీతాన్ని మనమే ఆస్వాదించడం, సంగీతాన్ని మనమే గానం చేయటం, ఈ రెండు కూడా ఒకటే సుమా. అని గంధర్వులు వల్లే సుమా చెప్తున్నారు. విద్యాధరుడు అనగా విద్యలను ధరించిన వారు. విద్యాధరుడు, విద్యార్థి అంటే ఏంటి, విద్యని అర్థించేవాడు విద్యార్థి. విద్యాధరుడు అంటే అర్థం ఏంటి, విద్యనే ధరించేటటువంటి వాడు. అంటే మనం గురువులు అని అనుకోవాలన్నమాట. మనం వీరు మనలో పనిచేయుచుండగా అనేక విద్యలు మనకు వశములో. విద్యాధరులు అనేటటువంటి వాళ్ళు మనలో పనిచేస్తుంటున్నప్పుడు అనేక విద్యలు మనకు వశమవుతాయట. వంట చేయటం మొదలు వాణిజ్యం చేయటం వరకును, వైద్యం చేయటం మొదలు బోధించడం వరకును గల సామర్థ్యములన్నీ విద్యలే. వంట చేయడం దగ్గర నుంచి, వ్యాపారం చేయడం దగ్గర నుంచి, వైద్యం చేయడం దగ్గర నుంచి, టీచింగ్ చేయడం దగ్గర నుంచి, అన్నీ కూడా అన్ని సామర్థ్యాలు కూడా విద్యలే అని సుమా చెప్తున్నారు. మన చుట్టూనున్న ద్రవ్యములను, మనసులోనున్న భావములను, ఉచ్చరించు అక్షరములను, పదముల అర్థములను,
ఏ విధముగా కురుపు చేసినా కాలశుద్ధి యోగంలో తెలియట విద్య అనబడును. విద్య అంటే అర్థం ఏంటో, విద్య అంటే ఏంటో మాస్టర్ గారు మంచి ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఏంటంటే మన చుట్టూనున్న ద్రవ్యములు అంటే పదార్థాలు, మనకి ఏ అవైలబుల్గా ఉన్నాయో వస్తువులు అవి, ఏ విధముగా మన మనసులో ఉన్న భావములను ఉచ్చరించే అక్షరములను, మనసులో ఏ భావాలు ఉన్నాయి ఆ భావాలు మనం ఎట్లాగ ఉచ్చరిస్తున్నాం బయటికి, అది పదముల అర్థములను ఏ విధముగా గురుపు చేసిన కార్యస్థితి యోగనో తెలియట విద్య అనబడును. అంటే మనసులో ఉన్న భావాలు కానీ, ఆ భావాల్లోంచి పుట్టుకొచ్చే అక్షరాలు కానీ, అవి పదాలు కానీ, పదాల అర్థాలు కానీ, ఇవన్నింటినీ కూడా ఎలా కూర్పు చేస్తే బాగుంటుందో, అది ఎలా కూర్పు చేస్తే కార్యసిద్ధి అవుతుందో, అది విద్య అంటే సుమా అని చెప్తున్నారు. అంటే ఎట్లా పడితే అట్లా ఆలోచించకూడదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు, ఏ భాష పడితే ఆ భాష ఉపయోగించకూడదు, ఎట్లా పడితే అట్లా వ్యక్తం చేయకూడదు, ఇవన్నీ కూడా చాలా పొందిగ్గా మంచి భావాలు, మంచి భాష, మంచి వ్యక్తీకరణము. పని కావాలనుకున్నప్పుడు ఎట్లాగా దాన్ని వ్యక్తీకరిస్తే ఆ పని అవుతుందో అనేటటువంటిది ఈ అరేంజ్మెంట్ ఉంది కదా, అది విద్య అంటే సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇక్కడ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చేసి, కనుక మంత్ర తంత్రాది సాధనలన్నీ కలిసిది కారణం కాగలిగినప్పుడు విద్యలవుతున్నవి. మంత్ర సంత్రాది సాధనలన్నీ కార్యసిద్ధికి కారణములు కాగలిగినప్పుడు విద్యలవుతున్నవి. ఉట్టిగా మంత్రాలు చదువుకుందాం, ఉత్తిగా తంత్రాలు చదువుకుందాం అంటే కుదరదది. మంత్ర సాధన అయినా తంత్ర సాధన అయినా సరే అది కార్యసిద్ధి కారణం కావాలి, అప్పుడే విద్య అనుకుంటూ సుమా చెప్తున్నారు. ఈ స్థితి యొక్క సామర్థ్యమును మనం కలిగించు ప్రజలు విద్యాధరులు. ఇట్లాంటి స్థితిని కలిగించేటటువంటి వాళ్ళు విద్యాధరులు సుమా అని చెప్తున్నారు. అయితే ఈ పై వాక్యంలో కొంచెం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కనుక మంత్రతంత్రాది సాధనలన్నీ కార్యసిద్ధి కారణం కాగలిగినప్పుడు విద్యలవుతున్నది. ఈ మంత్రతంత్రాది సిద్ధుల విద్యలతో కార్యసిద్ధి కాగలిగినప్పుడే అని చెప్తున్నారు కదా. ఈ కార్యసిద్ధి అవ్వడానికి మంత్రం తంత్రం ఉపయోగించుకుంటున్నప్పుడు అక్కడ మన నిస్వార్థత అనేది ఉండాలా, అక్కర్లేదా? పైన మనకి ఏం చెప్పారు మాస్టర్ గారు, అది నిష్కల్మషంగా నిస్వార్థంగా కార్యక్రమం జరగాలి, లోకహితం కోసం కార్యక్రమాలు జరగాల్సమా, నిష్కామకర్మ యోగం గురించి చెప్పారు. ఇక్కడ కార్యసిద్ధి గురించి ఉపయోగపడినప్పుడు మాత్రమే మంత్రం తర్వాత విద్యలు అవుతాయమా అని చెప్తున్నారు. అది ఇక్కడ తెచ్చుకోవాలి. సాధారణంగా మనం పేపర్లో చూస్తూ ఉంటాం, ఈ బలి ఇచ్చారు, ఆ బలి ఇచ్చారు, ఏదో ధనం ఉందని చెప్పి ఏదో తబేలు అక్కడ కుంకుమాలు పువ్వులు పోశారు, కొన్ని చోట్ల జంతువులు బలి ఇచ్చారంటే, కొన్ని చోట్ల మనుషుల్ని పిల్లలు కూడా బలిస్తూ ఉంటారు ఈ ఏజ్లో కూడా. అది ఇది ఒకటి కాదు. మంత్రసిద్ధి అయినా తంత్రసిద్ధి అయినా ఏదైనా కదా మోక్ష విద్యకు పనికొస్తేనే అని అర్థం చేసుకోవాలి. మళ్ళీ మనం ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అది మోక్షానికి పనికొచ్చేది అనేది, మోక్షానికైనా పనిచేయాలి, లోకహితము గురించి అయినా పనిచేయాలి, లోక శ్రేయస్సు గురించి అయినా పనిచేయాలి. లేదు వ్యక్తిగతంగా మనం తీసుకుంటున్నప్పుడు మనలో ఉండేటటువంటి ప్రజ్ఞ పెరగడానికి కానీ, మనలో ఉండేటటువంటి బుద్ధిబలం పెరగడానికి కానీ, మనలో ఉండే కార్యశూరత్వం పెరగడానికి కానీ, మనలో ఉండేటటువంటి కార్యదీక్ష పెరగడానికి కానీ, లేకపోతే మనలో ఉండేటటువంటి ప్రజ్ఞలు మేల్కోవడం గురించి కానీ, మన వాక్కు మరింతగా పటిష్టంగా ఉండటం గురించి కానీ, ఇట్లాంటి వాటికి కూడా మంత్రతంత్ర సాధన చేసుకుంటే తప్పులేదు. బట్ వాట్ ఫర్, ఇక్కడ సాత్వికమైన ఆలోచనలు ఉండాలి. ఇతరులను జయించడానికి, ఇతరులను దెబ్బ కొట్టడానికి, ఇతరులపైన అసూయతోనో, ఇతరులతో ఉండే కాంపిటీషన్తోనో, ఇతరుల పట్ల ఉండే ద్వేషంతోనో, అందరికన్నా మనమే ఎక్కువ అయిపోవాలనేటటువంటి ఒక రకమైనటువంటి స్వార్థంతో కూడిన అహంకారంతోనో, అట్లాంటి వాటికి ఈ మంత్రతంత్ర సాధనలు ఉపయోగించకూడదు. ఉపయోగిస్తే మానవులు కాస్త రాక్షసులు అయిపోతారు, దేవతలు కాదు రాక్షసులు అయిపోతారు. ఈ మంత్రతంత్రాల ధ్యానాది సాధనల వల్ల ఏవైనా సిద్ధులు కానీ, లేకపోతే ఏవైనా శక్తులు కానీ, లేకపోతే ప్రజ్ఞలు మెలకువలు జరిగినప్పుడు అది మనకు ఉపయోగపడటంతో పాటుగా లోక శ్రేయస్సుకు కూడా, లోకహితం గురించి కూడా ఉపయోగపడినప్పుడు మనలో ఉండే దైవీ ప్రజ్ఞలు, మనలో ఉండే దేవతా ప్రజ్ఞలు అనేవి మేల్కొంటాయి, అవి రాణిస్తాయి, అది వృద్ధి చెందుతాయి, ప్రపంచానికి ఉపయోగపడతాయి.
ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకు ఒకసారి నేను మళ్ళీ అది వెనక్కి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ స్థితి యొక్క సామర్థ్యం మనం కలిగించే ప్రజ్ఞలు విద్యాధరులు. ఇట్లాంటి స్థితి యొక్క సామర్థ్యాన్ని మనకు కలిగించేటటువంటి వాళ్ళు విద్యాధరులు. అంటే అందరికీ ఎంతో ఎంతో శక్తి ఉంటుంది, మాట్లాడే శక్తి అందరికీ ఉంటుంది కదా, అందరూ మాట్లాడతారు కదా, అందరు ఆలోచనలు చేస్తూనే ఉంటారు కదా, అందరూ వాళ్ళ వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు కదా. కానీ దానికి శక్తి ఉండాలి. మనం మాట్లాడుకుంటున్న మాట్లాడే మాటలకి నేను అధికారంలో ఉన్నవాడు మాట్లాడుకునే మాటలకి తేడా ఉంటుంది. అధికారంలో ఉండేవాడు మాట్లాడే మాటలకి నేను ఒక గురుస్థానం అలంకరించున్నటువంటి వాడు మాట్లాడే మాటలకి తేడా ఉంటుందా? గురుస్థానం అలంకరించేవాడు ఆయన మాట్లాడే మాటలకి నేను ఒక మహాసిద్ధుడు మహాయోగి వచ్చినటువంటి ఆయన మాట్లాడే మాటలకి తేడా ఉంటుందా? మనలో మనకేం తేడా ఉంటుందా? పిల్లల మాటలకి ఒక వాల్యూ ఉంటుంది, పెద్దల మాటలకి ఒక వాల్యూ ఉంటుంది, వాళ్ళకన్నా పెద్దల మాటలకు ఒక వాల్యూ ఉంటుందా? అది సామర్థ్యం. వాళ్ళు విద్యాధారుల సమాజం చెప్తున్నారు. చారణులు అనగా మనల్ని చదింపు చేయవారు, మన ఇచ్చను బట్టి రాకపోకలు ప్రయాణములు చేయగలగటం ఈ ప్రజల వల్లనే. చారణుడు అంటే చరించేటటువంటి వాళ్ళు. మన ఇచ్చను బట్టి అంటే మన ఇష్టాన్ని బట్టి, మన సంకల్పాలను బట్టి రాకపోకలు ప్రయాణములు చేయగలగట ఈ ప్రజ్ఞ వలనే. సాధ్యులు అనగా కనిపించుచున్న జగత్తు యొక్క నిర్మాణం నాకు వెనక కనిపింపకుండా నిలబడి ఉన్నవారు. వీరు పొడవు, వెడల్పు, మందము, పరిమాణము, కోణములు మొదలగు అస్తిత్వ ధర్మములు కలిగిన దేవతలు సాధ్యులు సిద్ధులు అని ఉంటారు. సాధ్యులు అంటే ఎవరంటే, ఈ జగత్ అంతా నిర్మాణం అవుతున్నప్పుడు ఈ నిర్మాణానికి వెనక మనకు కనిపించకుండా ఉండేటటువంటి వాళ్ళు. వాళ్ళు ఎవరు? వాళ్ళు పొడవు, వెడల్పు, మందము, పరిమాణము, కోణములు మొదలగు అస్తిత్వ ధర్మములు అది దేవతలు. అది మ్యాసన్స్ అనుకోండి. వీళ్ళు మ్యాసన్స్ అనేది కూడా కరెక్ట్ వర్డ్ కాదేమో. ఆర్కిటెక్ట్స్ మ్యాసన్స్ కలిపినటువంటి కాంబినేషన్ అనుకోండి. ఇది రక్షస్సులు అనగా మన అస్తిత్వమునకు రక్షణము కల్పించే స్థూల శరీర కోశములకు పొరలకు అధిపతులు. రక్షస్సులు అంటే రక్షించేటటువంటి వాళ్ళు. ఇది రాక్షసులు కాదు, అందుకే నేను కూడా చెప్పాను లాస్ట్ వీక్. రక్షస్సులు వేరు, రాక్షసులు వేరు. రక్షస్సులు అనగా మన అస్తిత్వమునకు రక్షణము కలిగించి స్థూల శరీర కోశములకు పొరలకు అధిపతులు. అస్తిత్వం అంతా ఉండాలంటే ప్రాణమయ శరీరంతో అస్తిత్వం ఉండదు, దానికి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు కదా. అస్తిత్వం కావాలంటే ఏం కావాలి? స్థూల శరీరం కావాలి. దాని వెనకుండా కొన్ని లేయర్స్ ఉండాలి. ఆ లేయర్స్ స్థూల శరీరం ఉంటే మాత్రమే మనకు అస్తిత్వం అనేది ఉంటుంది. అది రాక్షసులు అంటే ఆ పొరలకి అధిపతులు. వీరు మన శరీరమును మోసుకొని నిలబడి ఇందరు ఈ శరీరం మొత్తం కూడా వాడు మోసుకుని నిలబడి ఉంటారట. తండ్రి యొక్క శుక్ర బిందువు నుండి తయారైన శరీర నిర్మాణము భారం వీరిచే భరింపబడును. తండ్రి యొక్క శుక్ర బిందువు నుండి తయారైన శరీర నిర్మాణము భారం వీరిచే భరించబడుచుండు. తండ్రి తాలూకు శుక్రం నుంచి కదా నెక్స్ట్ నెమ్మదిగా పిండం అంతా తయారైన తర్వాత శరీరం అంతా తయారవుతుంది. ఆ నిర్మాణ భారం అంతా వీడు వహిస్తుంటారట. బిందుసరమును కోనేటి నుండి స్తంభములు, తలుపులు, ద్వారములు బయటకు తీసి మైడు సమను నిర్మించి రక్షస్సులచే మోయించుకుని తెచ్చి ఇంద్రప్రస్థమును నిలుపునని భారతమున సభాపర్వమున మైసమును గురించి చేయబడిన వర్ణనము వీరి గురించి సంకేతమే. మైసభలో మయుడు ఎట్లాగా నిర్మాణం చేశాడంటే మహాభారతంలో ఏముందంటే బిందుసరమును కోనేటువంటి స్తంభములు. బిందుసరమునే కోనేటి ఉందట. బిందుసరము టెక్నికల్ వర్డ్ ఇది. దీనివల్ల స్తంభములు, తలుపులు, ద్వారములు బయటకు తీసి బిందుసరమునే కోనేటి ఉందటండి. దాంట్లో అన్ని స్తంభాలు, ద్వారమందాలు, తలుపులు అన్ని బయట తీసేట. మయుడు సభ నిర్మించి మయుడు సభ నిర్మాణం చేశాడు. మైసభ నిర్మాణం చేసేట రాక్షసులచే మోయించుకొని తెచ్చి అక్కడ నిర్మాణం చేసే రాక్షసులు అనేటువంటి వాళ్ళతో మొత్తం అంతా మోహించి పట్టుకొచ్చేట. ఇంద్రప్రస్థమున నిలిపనని భారతమున సభాపర్వమున మైసమున గురించి చేయబడిన వర్ణనం వీరిని గురించి సంగతమే. ఇక్కడికి వచ్చి ఆయన కన్స్ట్రక్ట్ చేయాలా? ఇక్కడికి వచ్చి ఆయన అవన్నీ ఎలక్షన్స్ అని ఇక్కడికి వచ్చేయలేదైనా. బిందుసరంలో నుంచి, బిందుసరం అనే సరస్సులో నుంచి అన్ని బయటకు తీసి అక్కడే మొత్తం అంతా కన్స్ట్రక్ట్ చేసేట. మైసభ మొత్తం అక్కడే నిర్మాణం చేసేట. చేసి ఈ రాక్షసులందరి చేత తీసుకొచ్చి రాక్షసులందరినీ మోసుకురండి అని చెప్పి వాళ్ళందరూ మోసుకొస్తే పట్టుకొచ్చి ఇంద్రప్రస్థంలో పెట్టేట. మొబైల్ హౌస్ అంటారు కదా మనం. ఇంకే ఇండియాలో ఆ కాన్సెప్ట్ లేదు కానీ ఫారెన్లో కాన్సెప్ట్ ఉంటుంది. మొబైల్ హౌస్ అంటారు. అంటే కిందన మొబైల్ హౌసెస్ కిందన ఈ ట్రాలీస్ ఉంటాయన్నమాట.
ఇల్లు అంతా కడతారు, కింద ట్రాలీ ఉంటుందన్నమాట, చక్రాల్లో ఉంటాయన్నమాట, బాగా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఎక్కడైతే స్థలాలు లేని చోట వెళ్ళి ఏం చేస్తారంటే, ఈ పెద్ద ట్రక్ ఉంటుంది, ఆ ట్రక్కి ఈ మొబైల్ హాస్ కొంతమంది మొబైల్ హాస్ పెట్టుకుంటారు. ఆ ట్రక్తో పాటు ఓ హాఫ్స్ తీసుకెళ్ళిపోయి ఎక్కడ ఖాళీ స్థలం ఎక్కడైతే ఉంటుందో, ఇది వీటి వేరే ప్లేసెస్ ఉంటాయి వీటికి, ఇలాంటి ట్రక్స్ ఇలాంటి మొబైల్ హాస్లు పెట్టుకోవడానికి అక్కడ పెట్టించుకుంటారు. దీన్ని పెట్టుకుని అక్కడే వాటర్ కనెక్షన్స్ అవి మాత్రం అక్కడుండేటటువంటి వాటర్ కనెక్షన్స్ అవి మాత్రం పెట్టుకుంటారు. మిగతా కనెక్షన్స్ అవి మాత్రం పెట్టుకుంటారు. అన్ని అరేంజ్మెంట్ ఉంటుంది వాటికి. ఉన్నంతకాలం ఉంటారు, ఉన్న తర్వాత మళ్ళీ ఆ మొబైల్ హౌస్ పట్టుకెళ్ళిపోతారు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు మొబైల్ హౌస్. మనం కొనుక్కున్నాం అనుకోండి, ఉదాహరణకి ఇల్లు కట్టుకోకలే మనం, ఈ మొబైల్ హౌస్ని పెద్ద ట్రక్కుల్లోనే దీంట్లోనే పట్టుకొస్తారు. ఇక ఏ ప్లేస్ అయితే మనకు ఉన్నదో అక్కడ మొబైల్ హౌస్ని పెట్టేస్తారు. పెట్టేసి మిగతా వాటర్ కనెక్షన్స్ అవి మాత్రం టెంపరీగా ఇస్తారు వాటికి. ఎంతకాలం ఉన్నా మొబైల్ హౌస్లో మనం ఉండొచ్చు. ఈ మైసాబ్ కూడా అలా పడుకుంటుంటాడేమో మైడు, అంటే ట్రక్కులోనే ఇవి లేకపోయినప్పుడు కూడా సింబాలిక్ ఎక్స్ప్రెషన్ కాబట్టి అక్కడి నుంచి పట్టుకొచ్చారంటే వేరే తర్వాత మనిషి కదా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మళ్ళీ ఆయన అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా చెప్తారు, ఇక్కడ అక్కడే నిర్మాణం చేసి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేటండి. ఇప్పుడు ప్రజలు జరుగుతుంది కదా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు, ఇప్పుడు మన ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏంటి, ఇక్కడే కాంక్రీట్ అయిన పోయిట్లా ఎక్కడో కాంక్రీట్ దిమ్మలన్నీ ఎక్కడ పోస్తారు, అలా పట్టుకొచ్చి పెట్టి స్కూల్తో బిగించేసి చాలా షార్ట్ టైంలో ఇప్పుడు పెద్ద పెద్ద బ్రిడ్జెస్ లాంటివి చాలా షార్ట్ టైంలో కడుతున్నారు. పూర్వం అయితే అక్కడే పెట్టి అక్కడే అన్ని పెట్టి అక్కడే అంత కాంక్రీట్ అంతా వేసి చాలా పెద్ద అరేంజ్మెంట్ చేస్తారు. వాళ్ళ కాదు, ముందే తయారు చేస్తారు సర్జరీ ప్రకారంగా, టక 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 వచ్చి అన్ని మొత్తం అదాయిపోవడం పేర్చి స్కూల్స్ బిగ్ చేసేసి మొత్తం తయారు చేయబోతున్నారు. యూరోప్లో అమెరికాలో ఇళ్ళు కట్టడం చాలా ఫాస్ట్గా అవుతుంది, ఇండియాలో కన్నా కూడా యూరోప్ అమెరికాలో ఇళ్ళు కట్టడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే అన్నీ ఆల్రెడీ రెడీమేడ్ ఉంటాయి వాళ్ళ దగ్గర, ఏ సైజులో కావాలనుకుంటారో ఆ సైజులో అంతా రెడీమేడ్ తయారు చేసుకుని అలా క్రేజ్తో పట్టుకొచ్చి అలాగ టక 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 మొత్తం ఇళ్ళ నిర్మాణం చాలా ఫాస్ట్గా చాలా క్విక్గా అయిపోతుంది. ఈ టెక్నాలజీ మైండ్ దగ్గర నుంచి ఉందని అది చెప్పుకోవాలి మనం. ఈ టెక్నాలజీ మైండ్ దగ్గర నుంచి ఉంది, కొత్తగా వచ్చిన టెక్నాలజీ ఏం కాదు, మైండ్ దగ్గర నుంచి చెప్తున్నారు. యక్షులు అనగా శరీరంతో సంబంధం లేకుండా ఒక ప్రదేశం ఆశ్రయించి ఉన్న జీవులు. ఇది యక్షులు అనేటటువంటి వాళ్ళు శరీరంతో సంబంధం లేకుండా ఏదో ఒక ప్రదేశంలోనే వాళ్ళు ఉంటారట. ఇది ఎక్స్ప్లెనేషన్ మాస్టర్ బాగా చెప్తారు చూడండి. ఇక్కడ యక్షులు అంటే ఏంటంటే శరీరంతో సంబంధం లేకుండా ఎక్కడో చోట ఉంటారట ఉండే జీవులు. కొండలోయల్లో, మహావృక్షముల గుబురులలో, జనసంచారం లేని పాడుబడిన భవనముల్లో యక్షములు ఏర్పడి అందులో చోటులోని ప్రత్యేక ప్రజ్ఞలుగా పనిచేయుచుండును. ఇది అంటే లోయల్లో కానీ, మహావృక్షాల గుబురుల్లో కానీ, జనసంచారం లేని పాడుపడిన భవనాల్లో కానీ యక్షులు అనేటటువంటి వాళ్ళు అందులో చోటులోని ప్రత్యేక ప్రజ్ఞలుగా పనిచేయుచుండును. ఆడ అలాగ ప్రత్యేక ప్రజ్ఞలుగా అక్కడ ఉండిపోతారు. అంటే సంబంధం లేకుండా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉంటారు వీళ్ళు. తేళ్లు, పాములు, క్రిమికీటకాదులు, కొన్ని వందల శరీరములు ఒక్కొక్కచో గుంపులుగా చేర్చి ఆ శరీరముల ద్వారమున ఆహారాదులు యక్షులు స్వీకరించరు. ఈ పాములు తేళ్ళని కూడా చూసారు ఎప్పుడన్నా మన సినిమాలో కూడా చూస్తుంటాం, సినిమాలో కూడా డాక్యుమెంటరీ చూస్తుంటాం. ఈ పాములు కొన్ని వందల వేల పాములన్నీ, కొన్ని వేల పాములన్నీ కూడా ఉదాహరణ మీద ఒకటి ఉదాహరణ మీద అలా గుంపుగా ఉంటాయి అన్నమాట. అన్నీ ఒకేలాగా ఉంటాయి కానీ ఎందుకు కొన్ని వందల వేల పాములు ఉంటాయి. తేళ్ళు కూడా అంతే, కొన్ని క్రిమికీటకాలు అంతే, అవి ఒకచోట వేరువేరుగా ఉండటం ఉంటాయి, లేకపోతే అన్ని గుంపుగా ఉంటాయి అన్నమాట. అట్లాంటి గుంపుని ఆశ్రయించి ఈ యక్షులు ఉంటారట. అంటే ఆహారం తీసుకుంటే వాటి ద్వారా ఆహారం తీసుకుంటారట. ఇక్కడ మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారని చూస్తాను, లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తేళ్ళు, పాములు, క్రిమికీటకాదులు కొన్ని వందల శరీరములు ఒక్కచోట గుంపులుగా చేర్చి ఆ శరీరముల ద్వారమున ఆహారాలు స్వీకరించరు. ఒకే ప్రాణి ఇన్ని శరీరముల్లో జీవించుండును. అదే నేను చెప్దాం అనుకుంటున్నాను. అది మాస్టర్ గారు చెప్పింది, ఎప్పుడో నాకు గుర్తుంది, ఎప్పుడో చెప్పింది. ఒకే ప్రాణి ఇన్ని శరీరంలో జీవించుండును. మానవులు మనకు బుద్ధిజీవుల చైతన్యము వీరి అస్తిత్వమును విచ్ఛిన్నం చేయను. కనుక వారి రచనకి చేరినప్పుడు భయపెట్టుట, హాని చేయుట జరుగుచుండును. వీరితో మైత్రి చేయగల మానవులకు బరువులు మోయుట మనకు గురుతర కార్యములను సమకూర్చి పెట్టుచుందురు. ఇన్ని వేల పాములు ఉన్నాయి చూసారా, అన్నిట్లో నుంచి కూడా ఒకే ప్రాణి ఇన్ని శరీరంలో జీవిస్తుంటుందట. అది యక్షుడు అన్నమాట. అందుకే మాస్టర్ సార్ ఏం చెప్తారంటే, అట్లాగా అంటే ఒకే ప్రాణి ఇన్ని శరీరాల్లోంచి పనిచేసేటటువంటి ఒక స్థితిలో కానీ కొన్ని సర్పాలు ఏమైనా ఏ సర్పరంగా సర్పం వేరువేరుగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ ఫినామినన్ పనిచేయదు.
కొన్ని వందల వేల సర్పాలు తేళ్లు ఇవన్నీ ఒకచోట ఉండి ఒక గుంపుగా పనిచేస్తున్నప్పుడు, ఒకే ప్రాణి ఇన్నిటిలో నుంచి ప్రాణంగా పనిచేస్తున్నప్పుడు, అక్కడ దాకా వెళ్ళి మనం ఏదైనా వాడికి హాని కలిగించామనుకోండి, అన్నీ ఒకసారి అటాక్ చేస్తాయి. ఎందుకు? అందులో దేనికి దెబ్బ తగిలినా, ఏది డిస్టర్బ్ అయినా అన్నీ డిస్టర్బ్ అవుతాయి, అన్నీ ఒకసారి అటాక్ చేస్తాయి. చాలా ప్రమాదం అది. అంతే, యక్షులతో చాలా ప్రమాదం అంటారు. గంధర్వులతో కన్నా కూడా, విద్యాధరులు, గంధర్వులు, దేవతలు వాళ్ళకన్నా కూడా యక్షులతో చాలా ప్రమాదం అంటారు. ఇది మహాభారతం చదువుకుంటే కుబేరుడి తాలూకు నగరానికి భీముడు వాళ్ళు వెళ్ళినప్పుడు, పాండవులు వెళ్ళినప్పుడు, కుబేరుడి నగరానికి పాండవులు వెళ్ళినప్పుడు, పాండవులు మనకి ఏ పర్వంలో వస్తుంది, అరణ్య పర్వంలో కాదు, గుర్తు రావట్లేదు. పాండవులు చాలా ప్రాంతాలు తిరుగుతారు, అరణ్య పర్వంలోనే చాలా ప్రాంతాలు తిరుగుతారు. తిరిగినప్పుడు గంధర్వమాదన పర్వతం వెళ్తారు, వాళ్ళు చాలా పర్వతాలు తిరుగుతారు. అప్పుడు చాలా దేవతా లోకాల వర్ణన ఉంటుంది. ఎప్పుడన్నా చదువుకోండి మహాభారతంలో, బ్రహ్మలోకం కానీ అన్ని అలాట్లో ఎన్నో లోకాల తాలూకు వర్ణనలు ఉంటాయి. వీళ్ళు చాలా లోకాలు సందర్శిస్తారు. వీళ్ళు సభలు ఉంటాయి చాలామంది. కుబేరుడికి ఉంటుంది, వరుణుడికి ఒక అద్భుతమైనటువంటి ఒక రాజ్యం ఉంటుంది, కుబేరుడికి అద్భుతమైన రాజ్యం ఉంటుంది, ఈ దేవతలందరికీ కూడా వాళ్ళ ఇంద్రుడికి అద్భుతమైనటువంటి స్వర్గరాజ్యం ఉంటుంది. అందరు దేవతలకు కూడా ఒక్క దేవతకి మించి ఒక దేవతకు అత్యద్భుతమైనటువంటి వర్ణాలతో కూడినటువంటి నగరాలు ఉంటాయి, వాళ్ళకి రాజ్యాలు ఉంటాయి. కుబేరుడిది చాలా గొప్ప నగరం ఉంటుంది, దాన్ని యక్షులు కాపాడుతూ ఉంటారు. కుబేర నగరంలోకి ఎవరు ప్రవేశించలేరు, చాలా కష్టం. అప్పుడు వాళ్ళు గంధర్వమాదన పర్వం దాటి ఇక ముందుకెళ్ళాక కుబేరుడి తాను రాజ్యంలోకి వెళ్ళాలనుకుంటున్నప్పుడు వాళ్ళకి గండోత్కచుడి తాలూకు సహాయం కావాల్సి వస్తుంది. అంటే నాకు లేలుగా గుర్తుంది, ఎగ్జాక్ట్ డీటెయిల్స్ చెప్పలేను. నేను చదువుకోండి ఒకసారి. వచ్చినప్పుడు అక్కడ దాకా వెళ్ళాక గండోత్కచుడి రానికి వెళ్ళిపోతాడని నాకు గుర్తు. యక్షులతో అక్కడ కొలను ఉంటుంది, అక్కడ యక్షులతో వీళ్ళు యుద్ధం చేస్తారు. భీముడు వాళ్ళు యుద్ధాలు చేస్తారు యక్షులతో. వాళ్ళు జయించిన తర్వాత వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది, యక్షులను జయించి ఎవరు వచ్చారు ఇక్కడికి కుబేరుడి తాలూకు సామ్రాజ్యంలోకి, యక్షులను జయించి ఎవరు వచ్చారని తెలుసుకున్నప్పుడు వీళ్ళు పాండవుల సమానం తెలుస్తుంది కుబేరుడికి. ఎంతోమంది యుద్ధానికి వస్తారు వీళ్ళ మీద, అందరినీ వీళ్ళు జయిస్తారు. ఈ యక్షులను జయించినటువంటి మహావీరులు ఎవరు, వీళ్ళు ఎవరేంటారు అంటే, వీళ్ళు పాండవులను జయించిన తర్వాత ఆయనే వచ్చి ఆహ్వానించి తనకు కుబేరుడు తన భావనలోకి తీసుకెళ్తాడు. యక్షులు అంత బలవంతులు అన్నమాట. అందుకే మాస్టర్ చెప్తారు, ఈ కొండ కోణల్లో కానీ, భూగ్రహాల్లో కానీ, లేకపోతే ఏమో గుహల్లో కానీ, వాటిల్లో కానీ, వృక్షాలను ఆశ్రయించి కానీ, సర్పాలు లాంటి వాటిని ఆశ్రయించి కానీ యక్షులు అని వాటి ఉంటారు. అందులో అన్నింటిలోంచి ఒకే ప్రతి పనిచేస్తూ ఉంటుంది. ఏ ఒక్క డిస్టర్బ్ అయినా కూడా అన్నీ అటాక్ చేస్తాం సుమా, జాతకు ఉండాల్సిన యక్షులతో. కానీ అదే యక్షుల్ని ఎవరైనా వశం చేసుకున్నప్పుడు వాళ్ళు ఎంతో సహాయం చేస్తారు సుమా అని చెప్తారు. అవే మన సినిమాల్లో వాటిలో చూపిస్తూ ఉంటారు, యక్షులు సహాయం చేస్తుంటారు సుమా అని. కానీ యక్షుల తాలూకు ధ్యాన ప్రక్రియలు కానీ, ఉపాసన ప్రక్రియలు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వాటి పక్క రాజయోగులు ఎవరు వాటి పక్క పోరు, అది గుర్తుపెట్టుకోండి. సో చాలా బాగుంది. యక్షులు మనం ఆవాహన చేసుకుని, యక్షులను ప్రసన్నం చేసుకుంటే మహత్కార్యాలు సాధించవచ్చు అనేటటువంటి మనం చెప్పుకుంటున్నాం కదా. అందు యక్షుల్ని ఆవాహన చేసుకోవటం, యక్షుల్ని మనం ఆహ్వానించటం, వాళ్ళని మన సహాయపడేలా చేసుకునేటటువంటి ప్రక్రియలను చూసారా, అది మంత్రతంత్ర సాధనతో కొన్ని ప్రక్రియలు అయి ఉంటాయి. సాధారణంగా ఈ రాజయోగ మార్గంలో, భక్తి మార్గంలో వెళ్తున్నటువంటి వాళ్ళు ఆ మార్గంలోకి సాధారణంగా వెళ్ళరు అని చెప్తున్నారు ఇక్కడ. వీరితో మైత్రి చేయగల మానవులకు బరువులు మోయటమునకు గురుతర కార్యములను సమకూర్చి పెట్టుచుందురు. పెద్ద పెద్ద బరువులు అన్ని మోస్తారంటే యక్షులు తల సహాయం కావాల్సమని చెప్తున్నారు. పురగములు అనగా వరస్సుతో గమనం చేయనవి, కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా ప్రాగిపో కీటకములు. నాగములు అనగా సర్పజాతులు. వీటి ఎక్స్ప్రెషన్ అక్కర్లేదు. ఇంకనో వృక్షులు, పితృదేవతలు, దైత్యులు, దానవులు, భూతములు, ప్రేతములు, పిశాచములు, కుష్మాండములు కూడా చతుర్ముఖ బ్రహ్మ నుండి పుట్టెను. ఇవన్నీ కూడా చతుర్ముఖ బ్రహ్మ నుంచి పుట్టాటండి. ఏంటవి? వృక్షులు, పితృదేవతలు, దైత్యులు, దానవులు, భూతములు, ప్రేతములు, పిశాచములు, కుష్మాండములు, ఇవన్నీ కూడా ఆయన నుంచి పుట్టాయట. బ్రాకెట్లో మళ్ళీ మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వృక్షులు అనగా తారకల గుంపులు. అందు సప్తఋషుల గుంపు యొక్క ఆకారము భూమిపై దృశ్యమానం అవ్వటం వలన అదే ఆకారము గల ఎలుగుబంట్లు పుట్టినవి.
కనుక వీరిని కూడా వృక్షములందరు పితృదేవత పితృదేవతలు అనగా జీవులకు పుండోత్పత్తిని కలుగజేయి దేవతలు. విత్తనములు మొలచుట కూడా వీరి వలననే. వీరు చంద్రకిరణముల ద్వారమున భూమికి దిగువత్తురు. కనుక చంద్రుడు వీరి లోకమని చెప్పబడెను. సంవత్సర చక్రమున మేఘముల నుండి వర్షించే నీటితో వీరు విద్యుత్తు రూపంలో దిగివచ్చి భూమిపై విత్తనములను మురిపింతురు. వృక్షములంటే వెలుగు మంటలు అని చెప్పి మాస్టర్ గారు తారకల గుంపు సప్తఋషి మండలం సప్తఋషుల గుంపు యొక్క ఆకారం భూమిపై పట్టడం వల్ల ఎలుగుబంటల ఆకారంతో ఎలుగుబంటలు పుట్టేశమని చెప్తున్నారు. అంతేకాకుండా పితృదేవతలు అనగా అని చెప్పారు. ఇక్కడ చాలామందికి పితృదేవతలకి పితరులకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే చనిపోయిన వాళ్ళందరినీ కూడా మన పితృదేవతలు మన పితృదేవతలు అని సామాన్యంగా పిలుస్తూ ఉంటారు. చనిపోయిన వాళ్ళని పితృదేవతలు అనకూడదు, చనిపోయినటువంటి వాళ్ళని పితరులు అని అనాలి. మరి చనిపోయిన వాళ్ళకి మనం పెట్టేటటువంటి శ్రాద్ధ కర్మలు అవి ఉంటాయి కదా, కర్మకాండం అంతా ఉంటుంది, శ్రాద్ధ కర్మలు అన్నీ ఉంటాయి, తదినమ్మ ఇవన్నీ అని పేర్లు పెట్టి పిలుస్తారు కదా, సంవత్సరం అని పిలుస్తారు కదా. అప్పుడు మనం పితృదేవతలకి ఆవాహన అని లేకపోతే పితృదేవతలకు ప్రార్థన అని మనం ఉపయోగిస్తూ ఉంటాము. అక్కడ పితృదేవత ఆరాధన కరెక్టే, కానీ చనిపోయిన వాళ్ళ పేరున చేస్తున్నాం కాబట్టి పితృదేవతను కాదు అర్థం. అక్కడ చనిపోయిన వాళ్ళు చేస్తున్నామంటే పితరులకు అని అనాలి మనం. అక్కడ పితృదేవత ఆరాధనే అంటాం మనం పండగల్లో వాటిలో చేసేటప్పుడు. అది వేరు, ఇది వేరు, రెండింటిని మనం కలుపుకోకూడదు. పితరులు అంటే చనిపోయినటువంటి వాళ్ళు, పితృదేవతలు అంటే జీవోత్పత్తికి కారకులైనటువంటి దేవతలు సుమారు మనం అర్థం చేసుకోవాలి. మాస్టర్ గారు ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ ఇవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినవే, మళ్ళీ అప్పుడు డీటెయిల్గా చెప్పుకుందాము. ఇక్కడ కూడా మాస్టర్ గారు డీటెయిల్గా చెప్పారు. ఏం చెప్పారు? పితృదేవతలు అనగా జీవులకు పిండోత్పత్తిని కలుగజేయి దేవతలు. జీవుల్లో పిండోత్పత్తి కలగాలన్నట్లయితే పితృదేవతల ద్వారా ఆశీస్సులు కావాల్సిందని చెప్తారు. ఎవరికైనా పిల్లలు పుట్టట్లేదు అనుకోండి, నాగదోషం ఉంది సర్పదోషం ఉంది అని చెప్పడంతో పాటుగా పితృదేవతల తాలూకు శాపాలు శాపం కూడా ఉండుంటుంది సుమా అని కూడా యశో యశో పదం వాడుతూ ఉంటారు. అంటే నాగదోషము సర్పదోషం అని కాకుండా పితృదేవతల తాలూకు అనుగ్రహం లేని సంతానం కలగ సుమా అని చెప్తారు. దానికి ఒక యజ్ఞాలు చేస్తూ ఆ దోషం పోవడానికి యజ్ఞాలు అవి చేస్తూ ఉంటారు. అది ఎప్పుడు చెప్పుకున్నాం, దాంట్లోకి వెళ్ళొద్దు మన ఇప్పుడు. విత్తనములు మొలచుట కూడా వీరి వల్లనే. విత్తనం గర్భస్థులైన శిశువు గర్భం దాల్చడం అనేది మాత్రమే కాకుండా విత్తనాలు మొలచుట కూడా వీరి వల్లనే. వీరు చంద్రకిరణముల ద్వారమున భూమికి దిగివత్తురు. ఈ పితృదేవతలు చంద్రకిరణాల నుంచి భూమికి దిగివస్తారట, దిగివత్తురు. కనుక చంద్రుడు వీరి లోకం అని చెప్పబడను, కాబట్టి చంద్రుడు వీరి లోకం అని చెప్పబడ్డాడు సుమా అని చెప్తున్నారు. అంటే పితృదేవతలు ఎక్కడ ఉంటారు? చంద్రలోకంలో ఉంటారు సుమా అని చెప్తున్నారు. సంవత్సర చక్రమున మేఘముల నుండి వర్షించే నీటితో వీరు విద్యుత్ రూపం దిగివచ్చి భూమిపై విత్తనములు మొలిపిద్దరు. సంవత్సరం మొత్తంలో చక్రంలో ఏం చేస్తారు వీరు? మేఘాల్లో నుంచి ఆ వర్షించే నీరు ఉంది కదా, ఆ నీటిలో వీరు విద్యుత్ రూపంగా దిగిన దిగివచ్చి భూమిపై విత్తనాలు మొలిపిస్తారట. ఈ చంద్రలోకం పితృదేవతలు అని చెప్పారు కదా, దీన్ని ఎలా కూడా ఎలాగ మనం సమన్వయం చేసుకోవచ్చు తెలుసా? పుట్టినరోజులు అవి కూడా మనం సాధారణంగా డేట్ ఆఫ్ బర్త్తో చేసుకుంటూ ఉంటాం. మామూలుగా భారతీయమైన విధానంలో తిథిని బట్టి చేస్తారు, నక్షత్రం కూడా తిథిని బట్టి పుట్టినరోజు చేస్తారు. నక్షత్రం కూడా కాదు, 60 నక్షత్రం ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ పాశ్చాత్యమైన విధానంలో మనం పుట్టినరోజు అనేటటువంటిది డేట్ ఆఫ్ బర్త్ని బట్టి డేట్ని బట్టి చేసుకుంటాము. ఎందుకంటే సూర్యుడు సరిగ్గా వచ్చే సంవత్సరం వచ్చేటప్పటికి 360 డిగ్రీస్ సంవత్సరం మొత్తం తిరుగుతాడు కాబట్టి మళ్ళీ వచ్చేటప్పటికి అదే డిగ్రీకి వస్తాడు అనేటటువంటి ఒక లెక్కతో చేస్తాం, లేకపోతే పాశ్చాత్యమైన విధానం అది. కానీ పితృకార్యాలు ఉంటాయి కదా, పితృకార్యాలు తప్పనిసరిగా తిథిని బట్టే చేస్తారు. తిథులు అనేటటువంటి చంద్రగమనం వల్ల ఏర్పడతాయి మనకి, ఇది గుర్తుపెట్టు. చంద్రలోకం ఈ పితృదేవతలు చంద్రలోకంలో ఉంటారు అనేది ఎలా అర్థం చేసుకోవాలండి? ఈ శ్రాద్ధ కర్మలు కానీ పితృదేవతల తాలూకు కార్యక్రమాలు కానీ పండగలు కానీ ఏమైనా సరే మనం చంద్రుడు ఆధారంగా అంటే తిథుల ఆధారంగా మాత్రమే మనం చేసుకుంటాం. ఇది కూడా మన అక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటున్నాం. దైత్యులు అనగా ద్వితీయోక సంతతి. దైత్యులు అంటే రాక్షసులు కాదు, ద్వితీయోక సంతతి. వీరు సాయం సజ్జాసమయమున గర్భధారణము జరిగిన జీవులకు పుట్టుదురు.
సాయం సంధ్యా సమయమున గర్భధారణం జరిగిన శివజీవులకు పుట్టుతారు. సాయం సంధ్యలో గర్భధారణం జరిగితే వాళ్ళకు వీళ్ళు పుడతారట. సామాన్యంగా మిగిలిన వారికి వీరు కష్టనష్టములు కలిగించరు, మిగతా వాళ్ళకి కష్టనష్టాలు కలిగిస్తారట వీరు. ఒక్క ప్రహ్లాదుడు మాత్రము దీనికి వ్యతిరేకం. అతిథి దితిథి కదా, దితి అతిథి కదా, ఇద్దరు కూడా ఆయన భార్యలు కదా. దితి అతిథి ఇద్దరు కూడా ఆయన భార్యలు కదా. సో అంచేత అతిథి పుత్రులందరూ దేవతలు, దితి పుత్రులు దైత్యులు. ఇద్దరు కూడా తండ్రి ఒకడే కానీ లక్షణాలు ఇద్దరికి తల్లిని బట్టి లక్షణాలు ఇద్దరికి వేరువేరుగా వచ్చినాయి. కాబట్టి ఈ ప్రహ్లాదుడు కూడా హిరణ్యకశిపుడు వాడు కూడా దైత్యుడే, కానీ ఒక ప్రహ్లాదుడు మాత్రమే దీనికి వ్యతిరేకము. దీనికి వ్యతిరేకము కష్ట నష్టాలను ఆయన కలిగించడు. ప్రహ్లాదుడు కదా, ప్రహ్లాదం కదా, ఆహ్లాదం కదా. మిగిలిన జాతులందరూ దయ్యములోని జీవుల భేదములు. మిగిలిన జాతులందరూ దయ్యములోని జీవుల భేదములు. మిగిలిన జాతులను దయ్యములు, దేవుడు దయ్యము అని ప్రకృతి వికృతం అండి. దయ్యము అంటే దయ్యము అని అనుకోవడానికి, దయ్యము అంటే దయ్యము అని అనుకోవడానికి అలా పొరపాటు పడకూడదు. దేవుడికి దయ్యము అనేది వికృతి అది. అతిథి దితి అనేటటువంటి వాళ్ళు. సో ప్రహ్లాదుడు మాత్రం వాడు దైత్యుడు అయినప్పుడు కూడా, దైత్య రాజు కొడుకు అయినప్పుడు కూడా వాడికి లక్షణాలు రాలేదు. ఈ దైత్యులు మాత్రం మిగతా వాళ్ళకి కొంచెం కష్టాలు కలిగిస్తుంటారు సమాజం చెప్తున్నారు. ఇది మిగతాది మనం వచ్చేవారం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.